కాంగ్రెస్ పార్టీపై వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి తీవ్ర విమర్శలు చేశారు. చనిపోయినటువంటి కాంగ్రెస్ ను కొంతమంది మూస్తున్నారు అంటూ పరోక్షంగా షర్మిలపై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కి కాంగ్రెస్ చేసిన అన్యాయం ఇంకా ఎవరూ మర్చిపోలేదని అన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ టీడీపీ చేసినట్లు చేస్తుంది అని సటైర్లు వేశారు. రాజశేఖర్ రెడ్డి పేరు ఛార్జిషీట్లో పెట్టి చనిపోయినటువంటి వ్యక్తికి కనీస మర్యాద లేకుండా చేసిన కాంగ్రెస్ ను ప్రజలు క్షమించరని తెలిపారు. ఉనికిని కాపాడుకోవడానికి అంటాం, వాళ్ళ మనుగడ కోసం అంటాం, రఘుపతిని ఇంకేమనాలో తెలియక అంటాం, తప్పించి ఇంకొకటి కాదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా షర్మిల ఆ మాట్లాడినటువంటి మాటలు, ఆయన ఎంపీకేడు ఈయన ఎంపీకేడు అనేటువంటి మాటలు చాలా అభ్యంతరకరమైనటువంటి మాటలు. ఆమెను కాబట్టి ఊరు దాటించాం, ఆమెను కాబట్టి ఊరు దాటించాం. అదే ఇంకోళ్ళ నోటి నుంచి వస్తే వేరే రకంగా ఉండేది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. అది ఒకసారి మాత్రమే దక్కే గౌరవం, మళ్ళా మళ్ళా ఆ ఎక్సెప్షన్స్ ఉండవు. వాటి కూడా దయచేసి ఆ సంస్కారం, ఆ కుటుంబాన్ని చూసి గౌరవంతో విని భరించామే తప్పించి చేతకాక కాదు. మన శక్తి ఎంత, ఎంతవరకు ఎగరగలం అనేటువంటి విషయాన్ని గ్రహించి ఎగరటానికి ప్రయత్నం చేయాలి తప్పించి ఉడత ఊపులకి పిచ్చి పిచ్చి మాటలకి ఇక్కడ ఎవడు భయపడేవాడు ఎవడు లేడు. రాజకీయం చేయదలుచుకుంటే రండి, తప్పకుండా చేద్దాం. రాజకీయానికి ఒక విలువ ఉండాలి. ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఈ ఆ రాజకీయ పార్టీలు ఏ పేరైనా సరే, ఏ పేరు మీద వచ్చినా సరే, రఘుపతి ఏం చేయగలిగాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు 10 నెలల కాలంలో ఏం చేశాడు, ఏం చేయలేదు, ఏ విషయంలో ఆయన ఫెయిల్ అయ్యాడు, ఏ విషయంలో ఏ రకంగా మీరు సక్సెస్ అవుతారో చెప్పగలగాలి. అమ్మఒడి ఒకసారి ఇస్తేనే రాష్ట్రం దివాలని, శ్రీలంక అయిపోతుందని, సోమరిపోతులని, అమ్మఒడి ఇవాళ ఒకసారికి ఒకళ్ళు కాదు, నేను ఇద్దరికి ఇస్తాను అవకాశం ఉంటే మూడో వాళ్ళని కూడా కనండి, మూడో వాళ్ళు కూడా ఇస్తారంటే అది